नमस्ते ना पेरु सत्य वेलकम टू मै चैनल फ्रेंड्स ई वीडियो लो एसओपी अंटे स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर्स गुरिंचि तेलुसुकुंदाम सो लेट्स स्टार्ट द एपिसोड एसओपी डेफिनेशन चूसुकुन्नट्लयिते इट इज अ डॉक्यूमेंट विच कंटेन्स ए सेट ऑफ इंस्ट्रक्शंस टू परफॉर्म एन एक्टिविटी स्टेप बाय स्टेप अंटे फ्रेंड्स एदैना ओक वर्क లేదా లేకపోతే ఏదైనా ఒక ఆపరేషన్ అంటే టాబ్లెట్స్ తయారు చేయడం కావచ్చు, క్యాప్సుల్స్ తయారు చేయడం కావచ్చు, టాబ్లెట్స్ ఫిల్ చేయడం కావచ్చు, లేకపోతే సిరప్స్ ఫిల్ చేయడం కావచ్చు, లేకపోతే ప్యాకింగ్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్స్ని ఆపరేట్ చేయడం కావచ్చు. ఇవన్నీ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. ఇలా ఈ పనులన్నింటినీ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఒక క్రమ పద్ధతిలో చేయడానికి రాసిన ఇన్స్ట్రక్షన్స్ లేదా డీటెయిల్స్ కలిపి మనం ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటాం. అయితే ఫ్రెండ్స్ ఈ ఎస్ఓపి అనేది క్వాలిటీ అష్యూరెన్స్లో ఒక పార్ట్. ఫార్మా రంగంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి ఈ ఎస్ఓపి అనేది ఉంటుంది. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా వాడాలి, లేకపోతే ఈ టాబ్లెట్స్ ఈ ఏపీఎస్ని ఈ ప్రొడక్ట్స్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎలా లేబులింగ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి అంటే క్లీనింగ్ దగ్గర నుంచి ప్యాకింగ్ వరకు ఒక ఎస్ఓపి అనేది ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఎస్ఓపి అనేది లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ ప్రాపర్గా అంటే ఒక సిస్టమేటిక్గా ఉండదు. ఈ ఎస్ఓపిస్ అనేవి ఎందుకు అవసరం, వీటి వల్ల ఉండే అడ్వాంటేజెస్ గురించి అలాగే డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఈ ఎస్ఓపి అనేది ఏదైనా ఒక వర్క్ లేదా యాక్టివిటీ అంటే ప్రొడక్షన్లో కావచ్చు లేకపోతే క్వాలిటీ కంట్రోల్ కావచ్చు యూనిఫార్మిటీ మెయింటైన్ చేయడానికి అవసరం. అలాగే ప్రతి ఆపరేషన్లోనూ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అవసరం. ఏదైనా ఒక వర్క్ని పర్ఫామ్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ రెడీగా ఉంటాయి కాబట్టి ఎక్కడ టైం వేస్ట్ అనేది ఉండదు. అలాగే ఏదైనా ఒక ఆపరేషన్ను రాంగ్గా చేయడం అంటే తప్పు జరగడం వంటివి జరగకుండా మనం చూడవచ్చు. ఏవైతే రొటీన్గా చేయవలసినవి ఉంటాయో వాటిని రైట్ టైంలో అలాగే రైట్ క్వాంటిటీలో చేయడానికి ఈ ఎస్ఓపిస్ అనేవి యూజ్ అవుతాయి. అలాగే ఈ ఎస్ఓపి అనేది డాక్యుమెంటెడ్గా ఉంటుంది కాబట్టి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అంటే ఫ్రెషర్స్కి అలాగే ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళకి ఇది ఒక రిఫరెన్స్గా యూజ్ అవుతుంది ఏదైనా ఒక వర్క్ చేయడానికి. అలాగే ఒక ఆడిటింగ్ టూల్గా కూడా యూజ్ అవుతుంది. ఎలాగంటే సపోజ్ ఒక ట్యాబ్లెట్ని తయారు చేయాలంటే దానికి కావాల్సిన ఎస్ఓపి అనేది ముందే ఉంటుంది కాబట్టి ఎంత అమౌంట్లో ఇంగ్రీడియంట్స్ని కలపాలి అనే దాని మీద మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది. అలాగే దానికైన అయిన ఖర్చును కూడా మనం తొందరగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు టైం వేస్ట్ లేకుండా. అలాగే మనం ఏదైనా ఒక ప్రాసెస్ని వాలిడేషన్ చేసేటప్పుడు ఈ ఎస్ఓపి అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఎస్ఓపికి ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి చూసుకున్నట్లయితే ఒకటి, దీన్ని ప్రతిసారి అంటే ఒక వన్ వీక్ ఒకసారి లేదా వన్ మంత్కి ఒకసారి ఒక్కొక్కసారి వన్ డేకి రివ్యూ చేసి అప్డేట్ చేస్తూ ఉండాలి. ప్రతిసారి రివ్యూ చేసి అంటే చెక్ చేసి దాంట్లో మోడిఫికేషన్ చేసి అలాగే అది అప్రూవ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈ ఎస్ఓపి ప్రిపరేషన్ అనేది టైం కన్స్యూమింగ్ అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే ప్రిపేర్ చేయడానికి పేషెన్స్ కూడా అవసరం. కాకపోతే ఈ ఎస్ఓపి అనేది మనం ఫార్మా ఇండస్ట్రీలో పర్ఫెక్ట్గా ప్రాపర్గా వర్క్ చేయడానికి ఎంతగానో దోహదపడతాయి. ఎస్ఓపి రైటింగ్ ఫార్మాట్ అంటే ఎలా రాయాలి, రాసుకునేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ వన్, ఎస్ఓపి అనేది అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్ లాంగ్వేజ్లో అలాగే షార్ట్ ఫామ్లో ఉండాలి. ప్రాసెస్ యొక్క అలాగే ఆ ప్రాసెస్లో ఉండే ప్రతి ఒక్క స్టెప్ని స్టెప్ బై స్టెప్ మనం మెన్షన్ చేయాలి. రొటీన్ ప్రొసీజర్స్ అంటే డైలీ చేసే ప్రొసీజర్స్లో కొన్ని స్టెప్స్ని కావాలంటే అవాయిడ్ చేయొచ్చు. అయితే ఆ అవాయిడ్ చేసిన స్టెప్స్ పెద్దగా అవసరం లేనివై ఉండాలి. ముఖ్యమైన స్టెప్స్ని మనం మెన్షన్ చేయాలి రొటీన్గా చేసే ప్రాసెసెస్కి. ఒకవేళ ప్రొసీజర్లో ఉండే స్టెప్స్ 10 లేదా 20 కంటే ఎక్కువ ఉన్నట్లయితే అందులో మనం అవసరం అనుకుంటే పిక్చర్ రూపంలో కూడా ఆ స్టెప్స్ని రిప్రజెంట్ చేయవచ్చు. ఈ ఎస్ఓపిలో మనం ఫ్లో చార్ట్ని
వెన్ డయాగ్రామ్స్ ని కూడా యూస్ చేయవచ్చు. కాకపోతే అవి అందరికీ అర్థమయ్యే రీతిలో మనం రాయాలి లేదా గీయడం చేయాలి. ఎస్ఓపి ని రాసేటప్పుడు ప్రెజెంట్ టెన్స్ నే వాడాలి, తప్పనిసరి అయితే తప్ప పాస్ట్ లేదా ఫ్యూచర్ టెన్స్ ని వాడకూడదు. అలాగే ఎస్ఓపి సెంటెన్సెస్ లేదా పారాగ్రాఫ్ లో మేబీ అనే వర్డ్ ని యూస్ చేయకూడదు. అలాగే వార్నింగ్స్ లేదా ఎక్సెప్షన్స్ లేదా ప్రికాషన్స్ లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు వాటి హెడ్డింగ్స్ కింద అండర్లైన్ చేయడం లేదా వాటిని హైలైట్ చేస్తూ క్యాపిటల్ లెటర్స్లో రాయడం లేదా కలర్ లెటర్స్లో రాయడం లాంటివి చేయాలి. ఎస్ఓపిస్ అనేవి మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి, ఒకటి టెక్నికల్, రెండోది అడ్మినిస్ట్రేటివ్ లేదా మేనేజ్మెంట్ టైప్. నెంబర్ వన్, టెక్నికల్ ఎస్ఓపిస్. ఈ టెక్నికల్ ఎస్ఓపిస్ అనేవి మెయిన్గా ల్యాబ్లో వర్క్ పర్ఫెక్ట్గా చేయడానికి యూజ్ అవుతాయి. ఇవి జనరల్గా యూజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం సాధారణంగా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ని ఆపరేట్ చేయడానికి ఏ ఎస్ఓపిస్ యూజ్ అవుతాయి, అలాగే ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ ఇంకేదైనా డోసేజ్ ఫార్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, అలాగే ఏదైనా శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోవడానికి, అంటే చిన్న చిన్న అమౌంట్ ఆఫ్ పౌడర్స్ని కానీ లేకపోతే ఇంకేదన్నా కలెక్ట్ చేసుకోవడానికి ఈ టెక్నికల్ ఎస్ఓపిస్ అనేవి యూజ్ అవుతాయి. ఇక రెండో టైప్ అయిన అడ్మినిస్ట్రేటివ్ ఎస్ఓపిస్ అనేవి మెయిన్గా మేనేజర్స్ లేకపోతే సూపర్వైజర్స్ లేకపోతే హయ్యర్ అథారిటీస్ యూజ్ చేస్తారు ఈ ఎస్ఓపిస్ని. ఇవి ఎలా యూజ్ అవుతాయంటే క్వాలిటీ అష్యూరెన్స్ ప్రాజెక్ట్ ప్లాన్స్ తయారు చేయడానికి, అలాగే క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటే క్యూఎంపి ప్రిపేర్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. అలాగే ఏదైనా ఒక వ్యక్తి పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, అతని యాక్టివిటీ ఎలా ఉంది అనేది డాక్యుమెంట్ చేయడానికి ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎస్ఓపిస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్ఓపి ఫార్మాట్ చూసుకున్నట్లయితే అధికారికంగా ఎటువంటి ఫార్మాట్ అనేది లేదు, కాకపోతే ఈ ఎస్ఓపి ఫార్మాట్ అనేది ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చూసినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ విధంగా దీ డెసిషన్స్ ప్రకారం ఎస్ఓపి ఫార్మాట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు కంటెంట్స్ ఆఫ్ ద ఎస్ఓపి అంటే ఎస్ఓపి డాక్యుమెంట్లో ఏమేమి ఉంటాయంటే ఎస్ఓపి టైటిల్ అంటే ఎస్ఓపి అనేది దేనికి తయారు చేస్తుంది, టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కా లేకపోతే క్లీనింగ్ కా లేకపోతే శాంపిల్ కలెక్షన్ కా, అలా కంపెనీ నేమ్, అలాగే పేజ్ నెంబర్, ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఒక్కొక్క ప్రాసెస్ లేదా ఒక్కొక్క ప్రొసీజర్కి ఒక్కొక్క యూనిక్ నెంబర్ని ఇస్తారు. ఈ నెంబర్ అనేది మన ఆ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్స్ జరిగినా లేకపోతే ఫైనల్ ప్రోడక్ట్లో ఏమైనా మిస్టేక్స్ జరిగినా ఈ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది మనం ఈజీగా ట్రేస్ చేయడానికి, అంటే ఎక్కడ మిస్టేక్ అయింది, ఏ ఆపరేషన్ ఏ ప్రాసెస్లో మిస్టేక్ అయింది, ఏ స్టెప్లో మిస్టేక్ అయింది అనేది ఈజీగా గుర్తుపట్టడానికి ఈ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది. పర్పస్, ఇందులో ఒక ప్రాసెస్ లేదా ఒక ప్రొసీజర్ లేదా ఒక ఆపరేషన్ని అసలు ఎందుకు చేస్తున్నాం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం గ్రాన్యులేషన్ చేస్తున్నాం, దాని పర్పస్ ఏంటిది, ట్యాబ్లెట్ తయారు చేయడం, ఇలా అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెస్పాన్సిబిలిటీ అంటే ఆ ప్రాసెస్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఆపరేటరా లేకపోతే మేనేజరా లేకపోతే సూపర్వైజరా. స్కోప్, ఇందులో అసలు మనం చేస్తున్న ప్రాసెస్ లేదా ప్రొసీజర్కి లిమిట్స్ ఏంటి, అంటే ఆ ప్రాసెస్ని మనం ఇంకెక్కడైనా యూజ్ చేయొచ్చా, యూజ్ చేస్తే ఎలా, ఒకవేళ యూజ్ చేయలేకపోతే ఎందుకు, అలాగే ఆ ప్రాసెస్కి ఇన్ఛార్జ్ ఎవరు, అలాగే ఆ ప్రాసెస్కి ఏమైనా బ్యారియర్స్ ఉన్నాయా, లిమిట్స్ ఉన్నాయా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాన్యులేషన్ చేసేటప్పుడు, వెట్ గ్రాన్యులేషన్ చేసేటప్పుడు వాటిలో ఉండే లిమిట్స్ ఏంటి, లేదా ప్యాకింగ్ చేసేటప్పుడు అందులో ఉండే లిమిట్స్ ఏంటి, అలాగే దాన్ని ఇన్ఛార్జ్ ఎవరు అనేది తెలిపేది స్కోపు. ప్రొసీజర్, ఇందులో మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ అంటే మన ప్రాసెస్లో చేసిన ప్రతి ఒక్క స్టెప్ని ఇందులో మెన్షన్ చేయాలి. లాస్ట్ వచ్చేసి రివ్యూ అండ్ అప్రూవల్, ఇందులో మెయిన్గా ముగ్గురు ఉంటారు, అసలు ఆ ప్రాసెస్కి ఇన్ఛార్జ్ ఎవరు, అలాగే దాన్ని రివ్యూ చేసింది ఎవరు, అలాగే ఈ ఎస్ఓపిని ప్రిపేర్ చేసింది ఎవరు, వీళ్ళ ముగ్గురి సిగ్నేచర్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఎస్ఓపి అయిపోయాక అది ప్యాకింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే డిస్ట్రిబ్యూట్ అయినాక కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ అనేది వీళ్ళకు ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్ఓపి సైకిల్ చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్గా ఈ క్రింది స్టెప్స్ ఉంటాయి. ఎస్ఓపి ప్రిపరేషన్, నెంబర్ 2 రివ్యూ అండ్ అప్రూవల్, నెంబర్ 3 ఫ్రీక్వెన్స్ రివ్యూ అండ్ డిసిషన్స్, నెంబర్ 4 ఇంప్లిమెంటింగ్ ఎస్ఓపిస్, నెంబర్ 5 మేనేజ్మెంట్ ఆఫ్ ఎస్ఓపి. 1 ఎస్ఓపి ప్రిపరేషన్. అయితే ఈ ఎస్ఓపి ప్రిపరేషన్లో మెయిన్గా అయినా ఎస్ఓపిని ఎవరెవరు రాయొచ్చు లేదా ఎవరెవరు ప్రిపేర్ చేయవచ్చు అంటే, మెయిన్గా క్యూసీ క్యూఏలో ఉండే మేనేజర్స్ కానీ లేదా ఫార్మకో విజిలెన్స్ మేనేజర్స్ కానీ మెయిన్గా అయితే ఆ ప్రాసెస్ లేదా ఆ ప్రొసీజర్ లేదా ఆ ఆపరేషన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఎస్ఓపి అనేది ప్రిపేర్ చేయవచ్చు. నెంబర్ 2 రివ్యూ అండ్ అప్రూవల్. అయితే ఈ ఎస్ఓపిని ప్రిపేర్ చేశాక వాళ్ళు రివ్యూ అండ్ అప్రూవల్ యూనిట్ లేదా సెక్షన్కు పంపిస్తారు. అందులో ఒకరు లేకపోతే ఇద్దరు లేకపోతే అంతకంటే ఎక్కువ మందే ఉండొచ్చు. ఈ సెక్షన్లో వాళ్ళు ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఒకటికి 2 సార్లు టెస్ట్ చేసి రివ్యూ అండ్ అప్రూవల్ అనేది చేస్తారు. నెంబర్ 3 ఫ్రీక్వెన్సీ ఆఫ్ రివ్యూస్. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైతే అప్రూవల్ అయిపోయాయో ఎస్ఓపిస్, మనం వాటిని అప్పటి నుండి వాడుకోవచ్చు. అయితే ఈ ఎస్ఓపిస్ని ప్రతి 6 నెలలకు ఒకసారి లేకపోతే 1 సంవత్సరానికి ఒకసారి అనేవి వీటిని రివ్యూస్ చేస్తారు. అలా రివ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇంకా బెటర్గా చేయవచ్చా ఆ ప్రాసెస్ని, లేకపోతే ఆ ప్రొసీజర్ని, లేకపోతే ఇంకా నీట్గా కానీ ఇంకా క్వాలిటీగా కానీ చేయవచ్చా అనే ఛాన్సెస్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఎస్ఓపి ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఇలా ఎస్ఓపిస్ని డాక్యుమెంట్ చేశాక అవి అనేవి మెయిన్గా వాటిని మేనేజ్ చేయడానికి హయ్యర్ అథారిటీస్ అనేవాళ్ళు ఉంటారు. అంటే జనరల్ మేనేజర్స్ కావచ్చు, లేకపోతే అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్ కావచ్చు, లేకపోతే ఎండీ కావచ్చు, ఇలా లేకపోతే ఆ కంపెనీ సీఈఓస్ కూడా వీటిని హ్యాండిల్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎస్ఓపికి కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్